Hi friends, welcome back to my channel. Intlo idli migli unte lekapothe idli okelaage tini tini meeku bore koti unte ee roju recipe try chesi chudandi. Ee roju manam Indo Chinese style chilli idli ela cheyalo chudabothunnam. First kalsu ingredients chuddam. 1/2 cup corn flour, 2 tablespoon nuvvala noona, 1 teaspoon vinegar, 1/2 tablespoon ketchup, 1 tablespoon dark soya sauce. Chinna ullipaya square ga cut chesindi. కొత్తిమీరి కొంచెం ఉప్పు టేస్ట్కి తగినట్టు 1/2 టీస్పూన్ చక్కెర 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నగా కట్ చేసింది 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి చిన్నగా కట్ చేసింది 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసింది yellow red and green క్యాప్సికమ్ స్క్వేర్గా కట్ చేసింది కొంచెం 4 ఇడ్లీ చిన్న పీసెస్గా కట్ చేసింది అండ్ డీప్ ఫ్రై చేయడానికి నూనె ఇడ్లీ పీస్ని కార్న్ఫ్లోర్లో వేసి బాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేయడం వల్ల నూనె ఎక్కువ లాగకుండా బయట క్రిస్పీగా వస్తుంది రోల్ చేశాక ఎక్సెస్ పిండిని రిమూవ్ చేసేసి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి అన్ని ఇడ్లీ పీసెస్ని ఇలాగే చేసి తీసి పక్కన పెట్టుకోండి మీడియం హీట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇడ్లీ పీసెస్ని కార్న్ఫ్లోర్ వేసి చేసాం కాబట్టి బయట బాగా క్రిస్పీగా ఉంటుంది ఎక్కువ నూనె లాగదు కార్న్ఫ్లోర్లో రోల్ చేయకుండా ఫ్రై చేయాలి అనుకుంటే ఇడ్లీ పీసెస్ని బాగా డ్రై చేసేసి తర్వాత ఫ్రై చేయండి అప్పుడే ఎక్కువ నూనె లాగదు ఫ్యూ మినిట్స్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోతుంది ఇలా చూస్తేనే మీకు తెలుస్తుంది బాగా క్రిస్పీగా వచ్చిందని తీసి పక్కన పెట్టుకోండి ప్యాన్లో నుంచి తీసాక టిష్యూ పేపర్లో పెట్టుకోండి ఎక్కువ నూనె బయట ఉంటే అది లాగేస్తుంది మీరు ఈ ఫ్రైడ్ ఇడ్లీని స్నాక్గా కూడా అలాగే తినొచ్చు మీడియం హీట్లో ప్యాన్లో నువ్వుల నూనె యాడ్ చేసి అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి బాగా సాటే చేసుకోవాలి స్లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక ఉల్లిపాయ క్యాప్సికమ్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి వెజిటబుల్స్ 80% కుక్ అయ్యాక మనం ఇప్పుడు ఇడ్లీ యాడ్ చేసేయచ్చు ఇడ్లీతో పాటు సోయా సాస్ వినిగర్ కెచప్ ఉప్పు చక్కెర అండ్ మిరియాల పొడి యాడ్ చేసుకోండి అన్నీ యాడ్ చేశాక ఫ్యూ మినిట్స్ బాగా సాటే చేయాలి ఫ్యూ మినిట్స్ సాటే చేశాక 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ నీళ్ళు కలిపి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వల్ల మంచి సాసీ కోటింగ్ వస్తుంది బట్ ఇడ్లీ ఇంకా క్రిస్పీగానే ఉంటుంది ఒకవేళ బాగా క్రిస్పీగా సాస్ లేకుండా కావాలంటే మీరు ఇది స్కిప్ చేసేయచ్చు కార్న్ఫ్లోర్ యాడ్ చేశాక మళ్ళీ ఒక 2 మినిట్స్ మీడియం టు హై హీట్లో సాటే చేయాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసి స్టవ్ ఆపేయండి ఇండో చైనీస్ స్టైల్ చిల్లీ ఇడ్లీ రెడీ అయిపోతుంది చిల్లీ ఇడ్లీని సర్వింగ్ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసి మీద కొంచెం కొత్తిమీర జల్లి లంచ్ డిన్నర్ లేదా స్నాక్కి కూడా సర్వ్ చేయొచ్చు నెక్స్ట్ టైం ఇంట్లో ఇడ్లీ మిగిలిపోతే ఇలా చాలా క్రిస్పీ అయిన ఇండో చైనీస్ స్టైల్ చిల్లీ ఇడ్లీ ట్రై చేసి చూడండి మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ